ఎన్నికల్లో మన రాజేంద్రుడు గెలిచారు కదా, సినిమా వాళ్ళంతా మన రాజేంద్రుడికి పట్టం కట్టారట. పాపం పోటీ చేసిన జయసుధ గారిని ఇంటికి సాగనంపారట. గెలిచిన నవ్వుల రాజేంద్రుడికి నవ్వులు ఆగడం లేదు, ఓడిన జయసుధ అమ్మ బయటికి రావడం లేదు. ఎవరు గెలిచినా ఓడినా కానీ ఓడింది సినిమా వాళ్ళేనని జనాలు అనుకుంటున్నారు. కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారన్న కామెంట్లు కూడా చేసుకుంటున్నారు. ఓసారి మీరు కూడా వింటారా? అయితే ఈనేండి ఆ ఎవరం ఏంటో. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి సినీ ప్రపంచానికి కాంతి మీద నిద్ర లేకుండా చేసిన ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. మామూలు ఎన్నికలు కూడా ఇంత రసవత్తరంగా సాగలేదేమో, కానీ ఈ ఎన్నికలు మాత్రం అందరినీ మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశాయి. ఇక పోటీలో నిలిచిన ఇద్దరైతే ఒకరి మీద ఒకరు ఏమన్నా మాటల యుద్ధం చేసుకున్నారు కదా, వారికి సపోర్ట్గా మిగతా సినీ తారలు. అబ్బో బాగానే నడిచింది గత కొంతకాలం నుంచి ఎవ్వరు. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి. మన జయసుధమ్మ గారు ఇంటి దారి పడితే నవ్వుల రాజేంద్రుడు మళ్ళీ మా పీఠం మీద కూర్చున్నారు. అలా గెలిచారో లేదో పెద్ద ఎన్నికలు గెలిచినంత సంబరం ఉంది చూడండి ఆయన కళ్ళల్లో. రెండు రాష్ట్రాల్లోంచి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఇవాళ టీవీలో ఎక్కడ పడితే అక్కడ మీ వల్ల ప్రతి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో, రాజేంద్ర ప్రసాద్కి ఏమైందో ఏమైందో అని నా తల్లులు నా తండ్రులు నా తోడబుట్టిన వాళ్ళు అందరూ కూడా నా కోసం ఎదురు చూసిన ఈ క్షణాన్ని మీకే మీ పాదాలకే అంకితం చేస్తూ, ఇది కేవలం సేవా కార్యక్రమం, మనం చేస్తానికి సేవ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకెళ్ళటం కాదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టు, ఈ రోజు కాదు ఈ క్షణం నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం నాకు కనీసం టీ కూడా ఇవ్వద్దు ప్లీజ్ దయచేసి. ఇక ఓడిపోయిన జయసుధ ఎన్నికల కౌంటింగ్ దగ్గరకు రానే లేదట. అంటే ఓడిపోతుందని ముందుగా తెలుసుకున్నదో ఏమోనని జనాలు జోకులు కూడా వేసుకుంటున్నారు. అది జయసుధ ఓటమి కాదు, తెర వెనుక జయసుధను నడిపించిన మురళీమోహన్ ఓటమి అని అప్పుడే పోకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. ఒక ఎంపీ మద్దతు ఉన్న జయసుధ ఓడిపోవడం పెద్ద సంచలనమేనంటూ ప్రతిపక్ష సినిమా వాళ్ళు గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రెండు కళ్ళు మాకి, మా పౌరుషం డాక్టర్ ఎం మోహన్ బాబు, మంచు మోహన్ బాబు మా పౌరుషం, మా విద్వత్తు విక్టరీ వెంకటేష్, మా గుండె దాసరి నారాయణరావు, కానీ మా రక్తం చిరంజీవి, 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 చిరంజీవి మాది రక్త సంబంధం, బ్లడ్ రిలేషన్, మాకి చిరంజీవికి ఉన్నది బ్లడ్ రిలేషన్. ఆయన ఆశీస్సులు కూడా మా అందరికి ఉన్నాయి, మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి. ఇంకా ఎంతో మంది పెద్దలు, విజయచంద్ర గారు ఉన్నారు, డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, జీవిత గారు ఉన్నారు, మొత్తం అందరి ఆశీస్సులు, పేరు పేరున ఎవరైనా పేరు మర్చిపోయింటే మిమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల ఈ రోజు మేము ఈ సిచ్యుయేషన్ లో ఉన్నాం. మొత్తానికి ఈ ఎన్నికలతో సినిమా వాళ్ళు రెండుగా చీలిపోయారు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మరి ఇప్పుడు అందరు ఏకమవుతారా లేక మళ్ళీ కొట్లాట్లు షురు చేస్తారా అనేది జనాలకు అర్థం కావడం లేదు. ఒకవేళ వారంత ఏకమైతే జనాలే పిచ్చోళ్ళు, వాళ్ళు ఎన్ని కొట్టుకున్నా కానీ మళ్ళీ అంతా ఒక గూటికి చేరతారని సినీ పండితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో మును ముందు చూడాలి.